అనుకోకుండా ఇక్కడికి రుద్రకోట చెక్ పోస్ట్ దగ్గర రావడం జరిగింది. రుద్రకోట చెక్ పోస్ట్ దగ్గర మా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఉద్యోగం చెక్ చేస్తామంటే ఆ క్రమంలో మోచర్ల అంబేద్కర్ యూత్ వాళ్ళు ఇక్కడ పిలిచి సచివాలయం వాలంటీర్స్ పిలిచి ఇక్కడ ఉన్న నలుగురు పేదలు ఉన్నారు సార్, వాళ్ళకి భోజనం ఇద్దామంటే అది అదృష్టంగా భావించి ఇక్కడ భోజనాలు ఇస్తున్నాం. ఇట్లా ఇండివిజువల్ గా సంస్థలు చాలా చేస్తున్నాయి, చాలా అంటే ప్రజల్లో ఇంత అవేర్నెస్ ఇంత హెల్పింగ్ నేచర్ వస్తుందని ఊహించలేదు. చాలా బాగా వచ్చింది, ప్రజలు చాలా ముందుకొచ్చి ఎట్లా పడితే అట్లా ఎవరు తోచినంత వాళ్ళు సహాయం చేస్తారు. అందుకు ప్రజల మొత్తానికి కూడా మనం మన భారతీయ సంతతి భారతీయ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఇది ఒక పెద్ద ఉదాహరణ. విరివిగా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తా ఉన్నారు, వాళ్ళని మనం మెచ్చుకోవాలి, అభినందించాలి. ఇట్లా తిరిగి అంటే ఇక్కడ నలుగురున్నారు, ఇలాంటి గుడిసెల్లో ఉండే వాళ్ళు వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళకి ఏమిస్తారు తెలియదు. కొంత సమూహంగా ఉంటే కాలనీలు వాటికెళ్ళి ఇస్తున్నారు, ఇట్లాంటి సార్లు కూడా వచ్చి ఇవ్వటం అనేది వీళ్ళని అభినందిస్తున్నాను. నేను ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. చెక్పోస్ట్ చెక్ చేస్తానికి వచ్చాను యాక్చువల్గా.